భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరికి నిరసనగా విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవునున్న సమాధానం వస్తోంది పెగసా సాఫ్ట్వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలతో పాటు వేలాది మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లు కేంద్రం ట్యాపింగ్ చేస్తోందని బయటపడిన విషయం తెలిసిందే ఎప్పుడైతే ట్యాపింగ్ విషయం బయటపడిందో అప్పటి నుంచి ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో నానా గోళా చేస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ మీద ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఎన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా ఎన్ని రోజులు సమావేశాలు స్తంభింప చేస్తున్నా మోడీ ఏమాత్రం లెక్క చేయట్లేదు ప్రతిపక్షాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు దాంతో సభను స్తంభింప చేయడంతో పాటు సుప్రీంకోర్టులో కేసులు కూడా వేయాలని ప్రతిపక్ష చర్చలు మొదలయ్యాయి ఇదే సమయంలో రీసెంట్ గా పార్లమెంట్ సమావేశాలను పూర్తిగా బహిష్కరించడానికి వైసీపీ అధినేతలతో రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు మోడీ వైఖరి పెగసాస్ వ్యవహారమే ప్రధాన అజెండాగా సమావేశం జరగబోతోంది పెగసాస్ మీద ప్రధాన మంత్రి నిర్లక్ష్యంగా ఉన్నందున పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించి తమ నిరసనలు తెలిపేందుకు మెజార్టీ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని సమాచారం మొత్తానికి సాఫ్ట్వేర్ కేంద్రంగా మోడీ వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మరో వరకు కాంగ్రెస్ అంటేనే మండిపడే తృణమూల అధినేత మమతా బెనర్జీ తాజాగా సోనియా గాంధీ రాహుల్ తో భేటీ అయ్యారంటే పెగసాసే కారణం మొత్తానికి తమ మధ్యన విభేదాలను పక్కన పెట్టేసి మోడీకి వ్యతిరేకంగా ఏకం అవడంలో జగన్ కూడా ముందుడుగు వేస్తున్నారని చెప్పుకోవాలి